హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా థాట్స్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ స్వీట్ ఐటమ్ అండి, అది కూడా కొబ్బరి లడ్డు. దీన్ని అందరూ కొబ్బరుండలని, కొబ్బరి లౌజ్ అని కూడా అని అంటారు. ఇది అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్, చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కొబ్బరుండలకి కావాల్సిన పదార్థాలు, కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి, తురిమిన బెల్లం, ఇంకా కొద్దిగా ఇలాచీ పొడి. ఈ కొబ్బరి ముక్కల్ని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరిని గ్రైండ్ చేస్తే 4.5 కప్పుల వరకు కొబ్బరి తురుము వచ్చిందండి. ఈ కొబ్బరి తురుముకి 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. అంటే ప్రతి 3 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని మనం కొలుచుకున్న బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి బెల్లం అంతా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిందండి, ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. వడపోసిన ఈ పాకాన్ని మళ్ళీ కళాయిలోకి వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. పాకం ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం కొలుచుకున్న కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరిని మిక్స్ చేసిన తర్వాత పాకం కొంచెం పలచబడుతుందండి, అందుకే మరొక 10 నిమిషాల పాటు స్టవ్ మీదనే ఉంచుకొని ఇలా కలుపుతుండాలి. కొద్దిగా ఇలాచీ పొడిని యాడ్ చేసుకోండి. మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. కొబ్బరి అంతా చల్లారిపోయిందండి, ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. టేస్టీ అండ్ జ్యూసీ కొబ్బరుండలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా గీతా థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.